పేరెంట్కి ఎంత పొందగలుగుతున్నావు? ఎవరి గురువు వాళ్ళలో ఉన్నాడు. ఆ గురువు ఏమన్నాడు? నన్ను తెలుసుకోవాలి అంటే నువ్వు నాకు చెప్పినట్టు విను అన్నాడు. మనలో ఉన్న సద్గురు ఏం చెప్తున్నాడు? ఆ గైడెన్స్తో మనం చెప్పినట్టు అలా మనకు కావాల్సిన కోరిక తీరుతాం. నేను బ్రహ్మాని, బ్రహ్మంగా వెళ్ళాలి అన్న కోరిక తీరుతాం. ఈ కోరిక మనకి అభ్యాసం అలవాటైపోయింది. చూడండి ఎంత పీస్ఫుల్గా, ఇంత పీస్ఫుల్గా ఎక్కడైనా ఉండగలమా? ఏ దశలో అయినా ఉండగలమా? ఏ దశలో అయినా మనస్సు ఉంటుంది. మనసు లేని స్థితి ఎప్పుడుంటుంది? చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఎప్పుడైనా ఆఖరి వరకు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది గొడవ. ఆ దశల వారీగా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. ఆలోచన లేకుండా ఎలా కుదురుతుంది ఆ ఆలోచన? ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? సో ఇప్పుడు మనం మూవన్ లేకుండా ఎందుకు ఉండగలుగుతున్నాం? దేని ఎందు ఏమీ లేదు, అలా పీస్ఫుల్గా ఎందుకు ఉండగలుగుతున్నాం? ఎందుకంటే మన భావన అంతా పెర్ఫెక్ట్గా నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా మిగలాలి అన్న ధ్యేయంలో ఉన్నాం కాబట్టి మనకు అసలు ఇది అలవాటైపోయి ఏదైనా ఉంటుందా? చూడండి ఎవరికైనా ఇంత కామ్గా ఉండగలం? ఇక్కడ ఏమవుతుంది? ఇంద్రియాలు సొంబసల్ని నామరూపం గుణం గురించి మర్చిపోయారు. ఇంద్రియాలు సొంబసలు బట్టే అలా హాయిగా అందరం కూర్చుని మరి ఉండగలుగుతాం. అసలు రెండో మాట వస్తుందా? రావట్లేదు అంటే కారణం ఇది. నువ్వు ఎప్పుడైతే అనంతత్వంగా మిగిలేవు, ఇంకా అనంతత్వం ఇక్కడ ఉన్న 2 గంటలు అలాగా గంటన్నర అవ్వండి మీరు వచ్చిన టైంని బట్టి చక్కగా తీసుకుంటున్నారు.